ప్రకాశం జిల్లా చీరాల కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక చీరాల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వీరాంజనేయులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వేతర పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ పరంగా వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి చెక్కుముక్కి టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా ఇక్కడ విద్యార్థులకు టెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా మూఢనమ్మకాలు వంటి వాటిలో వారికి ఉన్న ప్రతిభను గుర్తిస్తామని, ఈనాటి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్ర రామారావు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అలానే మన జిల్లా వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని ఒక చెక్కుముక్కి సైన్స్ టాలెంట్ టెస్ట్ నేను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుగా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా సంతోషం. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే, రొటీనే. ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముక్కి సైన్స్ టాలెంట్ పాఠశాల స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పిల్లల యొక్క నైపుణ్యం, వాళ్ళలో ఉన్న సైన్స్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోటి, మూఢనమ్మకాలను తొలగించాలనే ఉద్దేశంతోటి జన విజ్ఞాన వేదిక చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా మన పలుచూరు ప్రాంతంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్ర రామారావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఏరియాలో ఉన్న విద్యార్థుల పాఠశాలలోని విద్యార్థులందరికీ మూఢనమ్మకాలను తొలగించి సైన్స్ టెంపర్ని అంటే సైన్స్లో అంటే సైన్స్ అంటే శాస్త్రం, శాస్త్రం అంటే అసలు నిజం ఏది, వాట్ ఇస్ వాట్ అని దానికోసం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ పేపర్ ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ అవకాశం ఉంది.